ఓం నమో వెంకటేశాయ. సోషల్ మీడియా వేదికగా తోమాల సేవపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. ఆ పోస్టును వీక్షించిన భక్తులు మనస్తాపం చెందారు. అసలు తోమాల సేవపై జరిగిన తప్పుడు ప్రచారం గురించి నిజానిజాలను ఈ వీడియోలో తెలుసుకోండి. పుష్పాలంకార ప్రియుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతిరోజు ఉదయం సాయంత్రం తోమాల సేవ కనుల పండుగ జరుగుతుంది. ఆర్జిత సేవ టికెట్లను పొందిన భక్తులను ఈ సేవకు అనుమతిస్తారు. తోమాల సేవ పుష్ప కైంకర్యంలో పూలమాలలను జియంగార్ల ఆధ్వర్యంలో భాజా భజంత్రీలతో చత్ర చామర మర్యాదలతో వేద మంత్రోచ్చారణల నడుమ ఊరేగింపుగా బయలుదేరి ధ్వజస్తంభానికి ప్రదక్షిణగా వచ్చి శ్రీవారి సన్నిధిలో సమర్పిస్తారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి దివ్యమంగళ స్వరూపం తోమాల సేవలో ద్విగుణీకృతమై దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది. వర్ణమయ్య పుష్పమాలలను స్వామివారికి సమర్పించే ఈ సేవనే తోమాల సేవగా పిలుస్తారు. నయనానందకరంగా సాగే ఈ కైంకర్యంలో పాల్గొనడానికి భక్తులు వివ్విళ్ళూరుతుంటారు. ఇందుకోసం టీటీడీ వెబ్సైట్లో తోమాల సేవ టికెట్లను ముందుగా బుక్ చేసుకునే సదుపాయం టీటీడీ కల్పించింది. ఇదిగోండి, ఇప్పుడు మీరు వీక్షిస్తున్నది టీటీడీ జారీ చేసిన అసలైన తోమాల సేవ టికెట్టు. ఈ విధంగా టీటీడీ వెబ్సైట్లో టికెట్టు జారీ వ్యవస్థ ఎంతో పారదర్శకంగా పనిచేస్తుంటే కొంతమంది లేనిది ఉన్నట్లుగా సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలను చేయడం మహాపరాధం. సనాతన ధర్మ ప్రచార సారథిగా నిర్విరామంగా కృషి చేస్తున్న టీటీడీపై అసత్య ప్రచారం చేస్తున్నారని స్పష్టమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులందరూ అసలైన సమాచారం కోసం టీటీడీ అధికారిక వెబ్సైట్ను సంప్రదించి నిజానిజాలను నిర్ధారించుకోండి.